ఇదివరకు మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దలతో కొట్లాడినాం. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నాయకుడు, రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు వాళ్ళతోనే కొట్లాడినాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ చిట్టి నాయుడు ఎంత మనకు నాకు అర్థం కాదు. చాలా చిన్నోడు, చాలా చిన్నోడు, చాలా చిన్న మెదడు పాపం. ఎక్కువ తెలియదు, లుడలుడ ఒరుడు తప్ప ఏం తెలియదు. తిట్టురాబోయ్ అంటే మైకిస్తే మాత్రం బాగా తిడతాడు. కాదు ఒక్కటే ఇరికే పని చేయరాయి అని చెప్పిన పని చేయి. ఆరు గ్యారంటీ లాంటివి, నూరు రోజులు లాంటివి, ఆడపిల్లలకు మంగళం అదే అండి, అది బంగారం. నువ్వేమో అది కాదు, నువ్వేమో ఈయన మంత్రిని చెప్తే మంగళసూత్రం ఎత్తుకపోతాడు నువ్వు చెప్పబడుతుంది. అక్కడనేమో ఆయన తులం బంగారం అని ఆయన మోసం చేశారు. ఏడుకోవాలి మా ఆడపిల్లలు. తులం బంగారం అని చెప్పిండా లేదా? కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, బంగారం షాపులో నమ్మతలేరా, నీకు అప్పు ఉడతలేదా, లేకపోతే నీకు అసలు బంగారమే దొరుకుతలేదా, ఏంది నీ బాధ, ఎందుకు ఇస్తలేవు తులం బంగారం? మళ్ళీ ఇప్పుడు లగ్గాల సీజన్ చాలా అయింది, రేపటి నుంచో ఎల్లుండి నుంచో లగ్గాలు ఫుల్ జోరు మీద ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, బతుకమ్మకు సిరి ఇవ్వకపోతివి, రంజాన్కు తోఫా ఇవ్వకపోతివి, క్రిస్మస్కు కానికి ఇవ్వకపోతివి, ఇప్పటికే 4 లక్షల పెళ్లిలు అయిపోయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక, మళ్ళీ 2 లక్షల పెళ్లిలు ఉన్నాయి ఇప్పుడు, ఇప్పుడన్న వెంటనే తులం బంగారం ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చాలు చేయాలని మీ చప్పట్ల మధ్యన నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆడపిల్లలను మోసం చేసినాడు ఎవడు బాగుపడాడు? ఆడపిల్లలకు ఇంకో మాట చెప్పిండు, ముసలోళ్ళకు, పెద్ద మనుషులకేమో ఏమన్నాడు, ఇంట్లో ముసలవ్వనో ముసలయ్యనో ఉంటే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు, 2000 ఇస్తుండు, నాకు మీరు అవకాశం ఇస్తే ముసలోనికి ఇస్తా, ముసలవ్వకి ఇస్తా, కేసీఆర్ 2000 ఇస్తే నేను 4000 ఇస్తా, ఇద్దరు కలిపి 8000 ఇస్తా, ఇంట్లో కోడలు బిల్లు ఉంటే కోడలు కూడా నెలకు 2500 ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోడలు లేదు, ముసలోడు లేడు, ముసలవ్వ లేదు, ఎవరు లేరు, అందరు తిట్టుకుంటాను. ఏమన్నా అడిగినావు అనుకో, ఏం చేసినావే ఆడపిల్లలకని, ఫ్రీ బస్సు ఎక్కురు తిరుగురి, ఆ ఫ్రీ బస్సు ఏమందం ఉన్నది నాకు తెలియక అడుగుతా. ఏమి విచిత్ర విచిత్రమైన సీన్లు చూస్తున్నాం. మళ్ళా మన కళలు కూడా అనుకోలే, మన లేడీస్ పాపం మర్యాదగా ఉంటారు, ఎక్కడైనా సరే చాలా మర్యాదగా పద్ధతిగా ఉంటారు. ఇవాళ ఇది ఫ్రీ బస్సు పుణ్యమా అని ఆడ గుద్దుకునుడు, తిట్టుకునుడు, ఆ కిటికీలకి వెళ్ళి దుంకుడు, ఆ డ్రైవర్ మీదకి వెళ్ళి దుంకి అవతలుకోడు, ఏం దృశ్యాలు చూస్తున్నాం మనం నాకు తెలియక అడుగుతా. అది ఏం పాడైంది అసలు అలా ఆనందం, గసంటి పరిస్థితి తెచ్చిండు చిట్టి నాయుడు. అదేవిధంగా ఒక మహిళలనే కాదు మోసం చేసింది, అటు విద్యార్థులను మోసం 2 లక్షల ఉద్యోగాలని, ఇటు మహిళలను మోసం, అటు ముసలోళ్ళను మోసం, ఇటు రైతులను మోసం, ఇటు పారిశ్రామికవేత్తలను కూడా మోసం. ఏమంటారే ఇక కుల సంఘాల మోసాలైతే లెక్కనే లేదు, ఒక్కటి రెండు కాదు. నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డిని, ఒక్క మంచి పని చెప్పవా, నువ్వు 11 నెలల నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఎవడో నాకు తెలియకడుగుతా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, అయ్యా మరి నీకు మంత్రి అనుభవం లేదు కదా, మంత్రి అనుభవం లేదు కదా, మరి ఎట్లా నడుపుతావయ్యా నువ్వు రేపు ముఖ్యమంత్రి అయితే అంటే ఏమన్నాడు, ఏ కనలేమున్నదే నా పనేముంది గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి అంటే వాడు కట్టెటోడు, వీడు కూలగొట్టేటోడు. గుంపు మేస్త్రి మంచోడు. గుంపు మేస్త్రి అంటే ఏంది, ఒక 4 సుతారోళ్ళను వాళ్ళను వీళ్ళని సెంట్రింగ్ వాళ్ళని గింట్రింగ్ వాళ్ళని అందరి కూలోళ్ళని దగ్గర తీసుకొని ఇల్లు కట్టేటోడు, ఒక స్ట్రక్చర్ కట్టేటోడు, ఒక డ్యామ్ కట్టేటోడు గుంపు మేస్త్రి. ఇటు గుంపు మేస్త్రి కాదు, కూలగొట్టే దుర్మార్గ విధ్వంసకారుడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మోసం అనేది ఆయన మొదలు చెప్పిండు, ఆయన తప్పు కాదు, రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు, పాపం ఆయన సిన్సియర్గా చెప్పిండు. చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏం చెప్పిండు మీకు, మేము రాజకీయ నాయకులను మోసమే చేస్తాం, మాకు అలవాటు అది, మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటారు అని చాలా చిత్తశుద్ధిగా నిజాయితీగా చెప్పిన ఆయన తప్పు కాదు. ఆయన చాలా విషయాలు నిజంగా చెప్పాలంటే పాత వీడియోలు ఉన్నాయి, చాలా నిజాయితీగా చెప్తాడు. సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నాడు, ఈయననే మనం కాదు బలిదేవత, వేల మందిని బలుగొని తెలంగాణ ఇస్తే అది ఇచ్చినట్ట దుర్మార్గం అన్నాడు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ A to Z కుంభకోణాలు చేసిందని లిస్టు చదివిండు రేవంత్ రెడ్డి, పాపం ఆయన తప్పు కాదు. ఆయన నమ్మి మోసపోయిన చూడు, అది మన తప్పు. మన వైపు నుంచి కూడా మన పార్టీలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు మనం కూడా చేసినాం, మనం కూడా తప్పులు చేసినాం, చేయలేదు. మొత్తం పాపం ప్రజలది, మొత్తం వాళ్ళదే అననికి కూడా లేదు. మనం కూడా ఏమనుకున్నాం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న మంచి పనులు చేసిండు, అభివృద్ధి మీద దృష్టి పెట్టిండు, తిరిగిండు, కష్టపడ్డాడు, ఏ మనకే ఓట్లు పడతాయి అని చెప్పి నువ్వు పని చేయబోతుంది, నేను పని చేయబోతుంది అని చెప్పి ఇవ్వలేం సక పని చేయలేదు. ఇవ్వలేదు వాళ్ళ ఊళ్ళే పెత్తనాల పంచాయతీలకు పోయినాం. నేను బాగా పనిచేసి ఓట్లు వేయిస్తే ఒక గాయనకు పేరు వస్తుంది,
కిషన్ రెడ్డి అని నేను ఆడిపోతే ఆయన పేరే దిత్తాను తప్ప నా పేరు దిత్తలేడు అని చెప్పి ఒకరికొకరు ఊళ్ళల్లో అనవసర పంచాయతీలకు పోయినాం. దానివల్ల ఇవాళ మొదటికే మోసం వచ్చి ఇవాళ అందరం బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ బాధపడవలసింది కూడా ఎక్కువేం లేదు. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన మంచికే జరుగుతాయి. ప్రజలకు కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే దసరా రోజు ఇంటింట ఏమన్నారు, అయ్యో కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ఉంటే బాగుండు అన్నమాట. వాస్తవమేనా? వాస్తవమైతే సార్ గట్టిగా కేసీఆర్ గారికి సపోర్ట్ కొట్టండి. ఇది వాస్తవం. ఒక ఇబ్రహీంపట్నంలో కాదు, నేను హైదరాబాద్లో తిరుగుతున్నా, మిగతా జిల్లాల్లో తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ఒకటే మాట, ఎంత పని అయిపోయే, ఎంత పని చేసుకుంటుమి, మోసపోతుమి, గోసబడబడుతుమి. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అవుతుందని చెప్పిండా? చెప్పిండా లేదా? ఇబ్రహీంపట్నంలో చెప్పలేదా అన్న? చెప్పే ఉంటాడు. రైతు బంధుకు రామ్ రామ్ అయిందా మరి? వానకాలం ఎగ్గొట్టిర్రా, ఇక మళ్ళీ కూడా ఇతరో ఇయ్యరు, నాకైతే డౌటే. ఎందుకంటే వీళ్ళు ఇయ్యరు లంగలు వీళ్ళు. తర్వాత దళిత బంధు ఏమన్నారా అన్నాడు, కేసీఆర్ దళిత బంధు అంటే 10 లక్షలే ఇస్తుండు, మేము అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చిర్రా మరెవరికన్నా? ఆఖరికి ఇవ్వాలన్న గమ్మత్ ఎక్కడ అనిపిస్తుంది అంటే, ముఖ్యమంత్రి మాటలు, ఈ మంత్రుల మాటలు వింటే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. బళ్ళల్లో పిల్లలు చదువుకునే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవట. ఆఖరికి పోలీసు వాళ్ళు తిరిగే పెట్రోలింగ్ బండ్లలో డీజిల్ పోస్తే పైసలు లేవట. కానీ మూసీలో పోసేందుకు మాత్రం 1.5 లక్షల కోట్లు మాత్రం పెడతాడట చిట్టినాయుడు. ఎందుకు పెట్టాలి? రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు, కానీ మూసీకి మాత్రం 1.5 లక్షల కోట్లు. ఎవడు అడిగిండి నిన్ను? ఎందుకు చేస్తున్నావు ఇది?